ఏ రోగమైన రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇన్ డెఫిషియన్సీ, తర్వాత యాంగ్ డెఫిషియన్సీ, తర్వాత ఇన్ యాక్సెస్, తర్వాత యాంగ్ యాక్సెస్. ఇన్ అండ్ యాంగ్ రెండు డెఫిషియన్సీతో రోగాలు వస్తాయి. ఈ ఐదు రకాలుగా లాక్ రాకుండా భూమి మీద రోగాలు ఉండవు. ఏ రోగం వచ్చినా అక్యుపంక్చర్ కారణం ఇదే. అయితే అక్యుపంక్చర్ డాక్టర్కి ముఖ్యంగా ఇన్ అండ్ యాంగ్ మీద ఎంత గ్రిప్ ఉంటే అంత మంచి వైద్యం వాళ్ళు చేయగలరు. ముఖ్యంగా ఇన్ డెఫిషియన్సీ అంటే ఎంటీ హీట్. ఎంటీ హీట్ అంటే ఏంది, ఏదన్నా మన శరీరంలో ఒక భాగంలో, జనరల్గా మనం ఇలా చూసినాం అనుకో, ఈ భాగంలో మొత్తం వేడెక్కింది, లేకుంటే జస్ట్ ఇగో ఈ భాగంలో వేడెక్కింది, లేకుంటే ఈ భాగంలో, లేదంటే ఈ తొడ మీద ఇంతవరకు వేడి, దాన్ని ఎంటీ హీట్ అంటారు. అలా వస్తే మనకి ఏమైనట్లంటే ఇన్ను తగ్గినట్లు మన శరీరం. అదే ఎంటీ కోల్డ్, నేను చెప్పినట్లు ఇదే భాగంలో కూల్గా ఉంది సార్, నా తొడ బాగా కూల్గా ఉంటుంది, నా పొట్ట దగ్గర కూల్గా ఉంటుంది అని అంటే ఏమన్నట్లు, మనకి యాంగ్ డెఫిషియన్సీ అంటే తగ్గినట్లు అర్థం, గుర్తుపెట్టుకోండి. తర్వాత థ్రస్టీ అంటే ఎవరికైతే బాగా దాహం అవుతుంటుందో వాళ్ళకి ఇన్ను తగ్గిన ఇన్ను తగ్గినట్లు గుర్తుపెట్టుకో. నో థ్రస్టీ అసలు తగ్గలేదనుకో మనకేంది, యాంగ్ డెఫిషియన్సీ గుర్తుపెట్టుకో. అయితే వాళ్ళు యాంగ్ డెఫిషియన్సీ ఏది అసలే నీకు దాహం అవుతుంది, యాంగ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇన్ని ఎక్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దాహం కాదు గుర్తుపెట్టుకోండి. కాన్స్టిపేషన్ హార్డ్ స్టూల్, ఎవరికైతే మలబద్ధకం అవుతుందో మోషన్ ఫ్రీ వస్తలేదు అని అనుకుంటే వాళ్ళు ఇన్ను తగ్గింది. మన శరీరంలో జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అంటే జనరేషన్ అంటే డబ్బు సంపాదించటం, డిస్ట్రిబ్యూషన్ అంటే పంచడం, ప్రపంచంలో ఈ రెండే జరుగుతాయి గుర్తుపె ఏ మనిషికైనా. అయితే తర్వాత డయేరియా అండ్ లూజ్ స్టూల్, యాంగ్ అంటే మన శరీరంలో యాంగ్ పెరిగిందనుకో, మనకి యాంగ్ తగ్గిందనుకో, డెఫిషియన్సీ అయిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే లూజ్ మోషన్స్ కానీ స్టూల్ మనకి లూజ్ మోషన్స్ కానీ డయేరియా అయ్యే అవకాశాలు ఉన్నాయి. లైక్ కోల్డ్ డ్రింక్స్, ఎవరైతే థమ్సప్ కానీ కోకో కోల కానీ స్ప్రైట్ కానీ బాగా ఇష్టపడి తాగుతున్నారు అనుకో, వాళ్ళకి ఇన్ను తగ్గినట్లు అంటే వాళ్ళకి లోపల బలం తక్కువ ఉందని అర్థం. ఆ బలం తక్కువ ఉన్న వాళ్ళు కోల్డ్ డ్రింక్స్. అందుకే సిటీలో ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళు, కొంచెం అఫీషియల్ ఉన్నోళ్ళు, విఐపీస్, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ డ్రింక్స్ తాగుతుంటారు, ఛాయల కన్నా ఈ తాగుతుంటారు. అదే మన కూలి పని చేసేటోళ్ళు, హార్డ్ వర్క్ చేసేటోళ్ళు, ఇవి పని చేసేటోళ్ళు అంటే ఛాయలు తాగుతుంటారు. అంటే వాళ్ళ యాంగ్ బాగా పనిచేసి ఈ శక్తి తగ్గుతుంది, వాళ్ళకి ఇన్ను తగ్గుతుంది, యాంగ్ కరెక్ట్ ఉంటుంది. ఓకేనా, రైట్. తర్వాత లాస్ ఆఫ్ సైజ్ అండ్ వెయిట్, ఎవరైతే సన్నగా అయిపోతున్నారు మన శరీరంలో ఒక బాడీలో వెయిట్ తగ్గుతున్నారు అనుకో, అప్పుడు ఏమన్నట్లంటే ఇన్ను తగ్గిపోతున్నట్లు గుర్తుపెట్టుకోండి. అదే ఒకవేళ ఇంక్రీజ్ అంటే మనకి యాంగ్ తగ్గిందనుకో, యాంగ్ తగ్గితే మనకి బాడీలో జరిగింది ఇన్ను పెరగటం, లావ్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత ఇమాసికేషన్ అని అంటే అర్థమైందంటే ఎవరన్నా కాళ్ళు వాపులు కాకుండా సన్నగా లావుగా టీబీలో పీకపోతాయి కదా, అంటే ఆ బోన్కి చర్మం అతకపోతుంది అది అంటారు. తర్వాత ఇడిమా అండ్ ఒబెసిటీ, ఎవరికైనా వాపులు వచ్చినాయి అనుకో, యాంగ్ డెఫిషియన్సీ ఉంటే వాపులు వస్తాయి. ఓకేనా, రైట్. కాలు బక్కగా అయిపోయిందని అంటే మనకి ఇన్ను డెఫిషియన్సీ అయినట్లు. ఓకేనా, రైట్. తర్వాత టంగ్ వితౌట్ కోట్ అంటే నాలుక మీద కోట్ లేకుండా, అంటే మనకి నాలుక మీద ఏ కోట్ ఉంటుంది, ఏదైతే ఇటుక కలరు రెడ్గా ఉంటుందో ఆ కలర్ లేకుండా కోట్ ఉందనుకో, అప్పుడు ఏదైనా ఇన్ తగ్గినట్లు అంటే వాళ్ళు మైల్ న్యూట్రిషన్కి అయినట్లు, వాళ్ళకి రక్తం తగ్గినట్లు, ఎనర్జీ తగ్గినట్లు. ఇది బాగా పూర్ పీపుల్కి, టైం తినని వాళ్ళకి, లేడీస్కి బాగా రంది పెట్టుకున్న వాళ్ళకి ఈ విధంగా అయితే ఇన్ను తగ్గుతుంటుంది గుర్తుపెట్టుకోండి. తర్వాత టంగ్ కోట్ వితౌట్ ఎల్లో వైట్, అయితే యాంగ్ డెఫిషియన్సీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే వితౌట్ కోట్ ఎల్లో అండ్ వైట్ ఉంటుంది, గుర్తు కోట్ ఉండదు కానీ ఎల్లో వైట్ ఉంటుంది. దట్ ల్యాక్ ఆఫ్ స్లీప్, మీకు నిద్ర మనకి నిద్ర పడతలేదని అంటే యాంగ్ డెఫిషియన్సీ. యాంగ్ తగ్గితే అంటే యాంగ్ తగ్గిందంటే ఇన్ను పెరిగింది, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర పడతలేదని. ఓకేనా. తర్వాత సోమలోనెన్స్ అంటే సోమర్తనం, లేకుంటే వాళ్ళకి ఏంటంటే ఏమంటారు, నిద్ర పడుకుంటారు, ఇంకా కొంచెంసేపు నిద్రపోవాలి, ఇంకా తర్వాత లేస్తా అంటుంటారు. ఓకేనా. రెస్ట్లెస్నెస్ అంటే టైర్డ్ అయిపోతారు, ఇంకా అయిపోయింది, ఇంకా మనకి బాగా పని బాగా చేసి రెస్ట్లెస్ అయిపోతారు ఎవరు, యాంగ్ ఇన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు. ఓకేనా. లేజినెస్, యాంగ్ డెఫిషియన్సీ అంటే లేజినెస్, ఓ పని చేయాలంటే పోతాడు, తర్వాత చేస్తా సార్, తర్వాత చేస్తా సార్, అప్పుడు చేస్తా సార్, చూద్దాం సార్ అంటాడు ఎవడు, లేజి ఎవరికి యాంగ్ తక్కువ ఉన్నాడు. యాంగ్ అంటే యాక్టివిటీ గుర్తుపెట్టుకోడు. ఓ కారు ఇంజన్ ఏంది, ఇన్ను దానిలో, ఈ కారు ఇంజన్ ఇన్ను, అందులో ఇంజన్ పనిచేసే విధానం యాంగ్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా స్ట్రక్చర్ ఈజ్ ద ఇన్ను, దానిలో వర్క్ చేసేది ఇస్ ద యాంగ్. కిడ్నీ కనబడుతుంది కదా, కిడ్నీ ఈజ్ ద ఇన్ను, కిడ్నీ పనిచేసే తనం యాంగ్
గుర్తు పెట్టుకోండి. ఈ రెండే అంటే జనరేషన్ అంటే మన శరీరంలో బలం ఉండటం, డిస్ట్రిబ్యూషన్ అంటే బలాన్ని సప్లై చేయటం. అంటే మనం యాక్యుపంక్చర్ ప్రకారం దేనిలో ప్రాబ్లం ఉంది, జనరేషన్లో ఉందా డిస్ట్రిబ్యూషన్లో ఉందా, అంటే ఇన్ అండ్ యాంగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థమైతే యాక్యుపంక్చర్ అద్భుతంగా మనం చికిత్స చేయవచ్చు.